సింగ్ దేశ చరిత్రలోనే మొదటిసారిగా ప్రధానమంత్రి పైన వచ్చిన ఆరోపణ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాడు అంటూ వచ్చిన ఆరోపణ పైన ఎన్నికల కమిషన్ స్పందించింది. మనం గతంలో మాట్లాడుకున్నాం ఈసీ మౌనం వెనక అని చెప్పి, ఈసీ క్రెడిబిలిటీకి భారతదేశంలో ఇన్స్టిట్యూషనల్ ఇంపార్షియాలిటీకి మోడీ కేసు ఒక టెస్ట్గా మారింది. ప్రైమ్ మినిస్టర్ ఇటీవల అనేక సభల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీ ఆస్తులు తీసుకుంటుంది, మీ ఇంట్లో బంగారం తీసుకుంటుంది, వెండి తీసుకుంటుంది, మీ మంగళసూత్రాలను కూడా వదలదు, అవన్నీ తీసుకొని ముస్లింలకు పంచుతారు అని చెప్పి పెద్ద ఎత్తున వరుసగా రాజస్థాన్ నుంచి ఛత్తీస్గఢ్ వరకు క్యాంపెయిన్ మీటింగ్లో చెప్పాడు. ఇది వాస్తవము కాదు అనేది ఒక అంశమైతే, ఇలా హిందువుల మంగళసూత్రాలు తీసుకొని ముస్లింలకు ఇస్తారు అనేది హైలీ సెన్సిటివ్ స్టేట్మెంట్, మతభావాలను తీవ్రంగా రెచ్చగొట్టి సమాజంలో మత ఉద్రిక్తతల్ని రౌజ్ చేసేటువంటి స్టేట్మెంట్. ఖచ్చితంగా పూర్తిగా బాధ్యతారాహిత్యం ప్రధానమంత్రి స్థాయికి ఎట్టి పరిస్థితుల్లో తగదు. వికసిత భారత్ లక్ష్యం పెట్టుకున్న నాయకుడికి అసలు ఇదేం మాటలు అనేది అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇంక్లూడింగ్ బీజేపీలో కూడా కాస్తో కోస్తో ఆలోచించే వారికి కూడా మా నాయకుడు ఇలా మాట్లాడింది, అది కూడా 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న నాయకుడు, పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్తో మాట్లాడాలి కానీ ఈ ఫ్రస్ట్రేషన్ ఏంది, ఈ డెస్పరేషన్ ఏంటి అని అనుమా అనే వ్యాఖ్యానిస్తున్న సమయం ఇది. అయితే ఇదంతా పొలిటికల్, కానీ ఇక్కడ ఎన్నికల ప్రవర్తన నియమాల్లో క్లియర్గా ఉంటుంది మతభావాలను రెచ్చగొట్టకూడదు అని. ఇది నాకు తెలిసినంత వరకు టాప్లో ఉంటుంది, ఫస్ట్ది అనుకుంటాను కండిషన్. ఈ కండిషన్ క్లియర్గా ప్రైమ్ మినిస్టర్ లభించాడు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అనేక పౌర సమాజ సంస్థలు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చాయి. ఎన్నికల కమిషన్ కొంతకాలం మౌనంగా ఉంది. ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ స్పందిస్తూ నోటీస్ ఇచ్చింది, కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మోడీకి నోటీస్ ఇవ్వలేదు. నోటీసు బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు జేపీ నడ్డాకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్లో ప్రైమ్ మినిస్టర్ పేరు కూడా పెట్టలేదు, నరేంద్ర మోడీ ఇలా అన్నాడు అని కూడా పేరు పెట్టలేదు. పెట్టకుండా జేపీ నడ్డాకు నోటీస్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఇతరులు ఇచ్చిన కంప్లైంట్లను జత చేశారు. ఇంకా మాకు ఈ కంప్లైంట్లు వచ్చాయి, దీనిపైన మీ వివరణ ఇవ్వండి అని మాత్రమే రాశారు. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వివరణ అడగలేదు, బీజేపీ జాతీయ అధ్యక్షుని వివరణ అడిగినా ఆయన పేరు చెప్పలేదు, ఆయన పేరు పెట్టకుండా వివరణ అడిగారు. సో మరి ఎన్నికల కమిషన్ ఎందుకు ఇంత హెజిటేట్ చేస్తుందో తెలియదు. దాంతో పాటు బ్యాలెన్స్ చేసేందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పైన, మల్లికార్జున్ ఖర్గేల పైన బీజేపీ ఇచ్చిన కంప్లైంట్ కూడా కాంగ్రెస్ అధ్యక్షునికి నోటీస్ ఇచ్చారు. చూడు ఎంత భయమో ఎన్నికల కమిషన్ చూడండి, ఆయన మోడీకి నేరుగా నోటీస్ ఇవ్వడానికి ధైర్యం చేయలేదు, బీజేపీకి నోటీస్ ఇచ్చారు, ఆ ఇచ్చిన నోటీస్లో మోడీ పేరు లేదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా నోటీస్ ఇచ్చారు, ఎందుకంటే మేము అందరికి ఇస్తున్నామని ఒక్క మోడీకే ఇచ్చే ధైర్యం చేయక, ధైర్యమా లేదంటే అలా ఇస్తే మోడీకి ఎఫెక్ట్ అవుతుందా ఇమేజ్కు అని కారణమై ఉంటుంది, బ్యాలెన్స్ చేస్తూ ఇచ్చారు. కానీ ఆరోపణ ఏంటి రాహుల్ గాంధీ పైన, భారతీయ జనతా పార్టీ ఒక దేశము ఒక భాష, ఒక దేశము ఒక మతము అనే విధానాన్ని కలిగి ఉంది అని ఆరోపణ. ఈ ఆరోపణ ఎక్కడ ప్రవర్తన నియమాల ఉల్లంఘన కాదు, ఇది పొలిటికల్ స్టేట్మెంట్. ఆ మాటకొస్తే బీజేపీ విధానమే హిందూ రాష్ట్రాన్ని. సో బీజేపీ సెక్యులర్ అన్న పదాన్ని అంగీకరించదు, రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదాన్ని తొలగించాలని పార్లమెంట్లో హోంమంత్రిగా రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్ ఉంది. అందువల్ల ఇది బీజేపీ ప్రూవెన్ ఐడియలాజికల్ పొజిషన్ కదా, నా హిందూ రాష్ట్ర కాదని చెప్పమన్నాడు బీజేపీని, మా లక్ష్యం హిందూ రాష్ట్ర కాదు అని. సో ఒకవైపు హిందూ రాష్ట్ర లక్ష్యంగా పెట్టుకుని మాది హిందుత్వ సిద్ధాంతం అని చెప్తూ పక్క రాహుల్ గాంధీ మీది ఒకే దేశం ఒకే మతం కోవాలనుకుంటున్నారంటే వెంటనే అది ఎన్నికల ఉల్లంఘన అంటున్నారు. బీజేపీ వాళ్ళు బహిరంగంగా చెప్పుకుంటున్న విధాన విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పాడు. ఇలా తేడా ఏంటి, ఎన్నికల ఉల్లంఘన ఎలా అవుతుంది, ఒకే దేశం ఒకే భాష కోరుకుంటోంది బీజేపీ అన్నారు. అందరికి తెలుసు కదా హిందీని అన్ని అందరూ నేర్చుకోవాలి అనేది ఓపెన్ గా అమిత్ షా స్టేట్మెంట్. హిందీ భారతీయ ఆత్మ అని, ఆత్మలు ఎన్ని ఉంటాయి, ఒకటే ఉంటుంది కదా, 4 ఉంటాయి కదా ఆత్మలు, ఆత్మ అనేది ఒకటే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఒక దేహంలో ఒకే ఆత్మ ఉంటుంది, ఒక దేహంలో 2-3 ఆత్మలు కలిసి ఉండయి, అంటే ఆత్మల కూటమి ఉండదు, ఆత్మ ఒకటే ఉంటుంది, అలియన్స్ ఉండదు ఆత్మ. సో అందువల్ల హిందీ భారతదేశ ఆత్మ అంటే అర్థం ఏంటి,
భారతదేశంలో హిందీ రాజ్యాంగంలో ఇతర గుర్తింపు పొందిన భాషలతో సమాన భాష కాదు, ఇది పైలో ఉంటుంది అని ఓపెన్గా అమిత్ షా వైఖరి కదా ఇది. అదే విషయం రాహుల్ గాంధీ అంటే అది ఎన్నికలు ఉల్లంఘన అంటారు. మోడీ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఉన్న తేడా గమనించాలి. మోడీ ఒక మతానికి చెందిన మహిళల మంగళసూత్రాల గురించి ప్రస్తావన చేస్తూ వాటిని కూడా వదలరు అని చెప్తూ ఇంట్లో బంగారం తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తారని పేరు పెట్టి చెప్పాడు. కానీ ఇక్కడ అది కాదు కదా, ఒకే దేశము ఒకే మతం ఒకే పొలిటికల్ క్రిటిసిజం, అది కూడా బీజేపీ ఐడియాలజికల్లీ డిక్లేర్ పొజిషన్ పైన మాట్లాడాడు. ఈ రెండింటినీ కలిపి ఇద్దరికి నోటీసులు ఇచ్చారు. మళ్ళీ ఆ నోటీసు కూడా రాహుల్ గాంధీ ఇవ్వలే, మల్లికార్జున్ ఖర్గేకి ఇచ్చారు పార్టీ అధ్యక్షుడిగా. మీరు ఎన్నికల నిబంధనలో పార్టీ అధ్యక్షుడు కూడా రెస్పాన్సిబుల్ అవుతాడు, అంటే స్టార్ క్యాంపెయినర్ల ఎన్నికల ప్రచార సరళికి పార్టీ అధ్యక్షుడు కూడా బాధ్యత వహించాల్సిందే. అందుకొరకు తెలివిగా ఆ నాయకుడికి ఇవ్వకుండా పార్టీ అధ్యక్షుడికి ఇచ్చారు. ఆ కంప్లైంట్లో కూడా మళ్ళీ రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించలేదు, దానికి బీజేపీ ఇచ్చిన కంప్లైంట్ మాత్రమే జత చేశారు. ఎన్నికల కమిషన్ తాను చేయాల్సిన పని చేయకుండా ఇంత హెజిటేషన్తో ఇంత భయంతో పనిచేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అనేదే క్వశ్చన్.